అన్ని పనులు నేనే చేసుకోవాలంటే అరిగోసు కాబట్టే ఇది పోయి అక్కడ ఏరే ఈ చెట్ల నీళ్ళు పోసే వాళ్ళు కూడా లేరా ఆ బట్టలన్నీ ఇక్కడ ఎక్కడనే ఉన్నాయి తిరుగు బట్టలే లేకపోయే అయ్యో దీనికి నేను యాది కత్తలేదో ఇల్లు గుర్తత్తలేదో ఇంకా ఇంకా ఆవగారింటి కాడ ఎన్ని రోజులు కాలపడుతుందో ఇది ఎన్ని రోజులు కాలపడుతుందో ఫోన్ చేద్దాం ఏం చేస్తాండో చెట్టు కాకులన్నీ ఎండిపోతానే అగో ఫోన్ అత్తాండి హలో ఆ హలో ఏమైంది ఫోన్ ఎత్తుతలేవు ఏం చేస్తాను ఏం చేస్తాను అంటే ఇక నేను ఆట ఆడతానానే ఇక పొద్దున లేచిన ఆకిలోడు చల్లినా బోల్ నవ్వుకున్నా చెట్లకు నీళ్ళు పోస్తానా ఏంది ఏంది నువ్వు ఎప్పుడు వస్తావే పోయినావు అటే పోయినావు పండుగ అన్నావు అటే పోయినావు ఇంక ఎప్పుడు వస్తావు రావా ఇంకా బియ్యం పెట్టుకోలేదా పదైతాంది రోజు ఏం కూరలు అనుకుంటాను అగో రావానే అంటే ఏం కూరలు అనుకుంటానో అంటానావు రావానే ఎప్పుడు వస్తావే నువ్వు అచ్చే ముచ్చట చెప్పు మంచిగా తిను ఆదివారం అన్న చికెన్లు మటన్లు ఏమన్నా తెచ్చుకుంటానవా అచ్చే ఆదివారం ఇంత మటన్ తెచ్చుకో నీకు అసలే చికెన్ పడది తక్కువ రేట్ అని చికెన్ తెచ్చుకునేవా ఇంత మటన్ తెచ్చుకొని కడుపు నిండా మంచిగా తిను అగో వత్తరమా అంటే చికెన్ మటన్ అని ఏమేమో మాట్లాడతావేమే వత్తరమా వత్తరేవా ఇక నువ్వు పొరగాల కానీ మన పొలగాలకి పొలాలకి వాళ్ళని చెప్తారు పొలగాళ్ళు ఏడున్నారు బడికి పోయారు ఏంది బడికి వెళ్ళా పొలగాలు పడిపోడేందే నాకు అర్థం కాదు కానీ మన ఇంటి కాడ పడిపోవాలి వాళ్ళ ఇంటి కాడ మీ అవ్వల ఇంటి కాడ పడిపోడేంది ఇది ఎక్కడిది కథ వాళ్ళ ముచ్చట తర్వాత కానీ ఇంకా చెప్పు ఏం చేస్తాను అంత మంచేనా ఓ నీ మంచైనా పాడుపడో నీ మంచైనా కాగితాలకో ఎప్పుడు అత్తవో చెప్పు అంటే పొలగాలు బడి వేలన వాడితివి అన్నం తినవాన వాడితివి మటన్ తెచ్చుకోవాలని వాడితివి ఏంది నీ కథ నాకు ఎట్లా అర్థమైతలేదు ఇగో నాకు నిన్న కాలింది గంజు కాలింది ఓ షై కాలిందా ఇంట్లో దిగుట్లా మందుంటది రాసుకో ఉట్టిగా షై కాసుకోకు బాగా రాసుకున్నా కానీ అన్నిటికీ సమాధానం చెప్తారు ఎప్పుడు వస్తామంటే ఏం చెప్తలేవేందే ఎప్పుడు వస్తావే జర చెప్పేది పుణ్యం ఉంటుంది అరే అరిగోస అవుతుంది అన్ని ఊడ్సాలంటే అందరు ముక్కు మీద వేలేసుకుంటూ పోతారు కాదే ఇంటి ముందరకి మగోడు ఊడ్సాలు ఎందుకు పండుగ అయిపోయినాక వాళ్ళ భార్య అక్కడ ఉండేది వాళ్ళ తల్లిగారింటి కన్నా ఉండేదని ఎట్లా మరి రావన్నా ఇగో నేను ఉంటానా నాకు ఆకలి అవుతుంది అన్నం తినాలి అయ్యో ఆగాగే ఆగే అయ్యో ఎప్పుడు వస్తాం అంటే ఫోన్ కాడి చేస్తాను నేను ఫోన్ చేస్తానే ఎత్తలేదు ఇక ఎట్లా రోగైతే ఇది అత్తదా రాదా మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏ కాదు నేనే పోతా సపడేక నేనే మా అత్తగారింటికి పోయి ఇది సంగతి ఏంది దీని కథ ఏంది లచ్చనమైంది అని చెప్పి ఇక తెలుసుకుంటాగు ఇక పోతా పాయింట్ వేసుకొని పోతేనే కలుతుంది ఇక అబ్బో లేకుంటే అది అత్తదా రాదు దీని కథ ఏందో దీని కారకారు ఏందో ఇది అవ్వగారింటి పోయి అటే ఉండుడేందో ఇక పోయి దాని సంగతి చెప్తా సంగతి ఏంది మా అత్త ఏంది మా మామ ఏంది వీళ్ళు అక్కడనే ఉంచుకోడేంది పండుగ అయిపోయి 20 రోజులు అవుతుంది ఇంకా పంపించపోడేంది ఆటోలు దొరుకుతాయో దొరికాయో పాడుబడి ఇక పోతా పోతా మందు లేరు కదా నిండి దాకా బోరు కావచ్చు లేరు ఎప్పుడు వస్తారో ఏమో పాడుబడి ఏందో ఈ గతి ఏ మా అత్తగారి ఇంటికి అంటేనే కోస ఆటోలు దొరికాయి బస్సులు దొరికాయి అయినా ఆటో ఇక్కడ పెట్టి డ్రైవర్ ఎట్టి వేయండు పోతుందా పోదా ఆటో అదొక ఆటో ఉన్నది మరి అది పోతుందా దాలా కూడా మంది లేరు ఎట్లా గతి ఏం చేయాలి ఏ నడుచుకుంటేనే పోతా నడుచుకుంటేనే పోతే ఇంత నడుచుడు పడవని నడుచుకుంటూ పోవాల్సి రావట్టే ఈ ఆటోలు ఏమో దొరకపాయ బస్సులేమో ఆపపాయ ఏంది గోసా 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 అయ్యో ఇది అత్త కాపోనా ఇది అక్కడిని అవగారిల్లు 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 ఏం అవగారిల్లు ఏందో అగో ఇక్కడ ఎవరు చేపలు పడతలేరు చేపలు ఏమో కిట కిట కట కట అంటానే గాలం తెచ్చుకుంటే మంచుకుంటు నేను నాలుగు చేపలు పట్టకపోదు అయినా మా అత్తగారు పట్టకపోయి ఏం లాభం వాళ్ళు ఏమైనా యాదికి ఎత్తారా సపరేగా తిని ముద్దుడుచుకుంటారు ఏ లాభంతి అబ్బో ఇంకా 2 కిలోమీటర్లు పోవాలి ఓ భగవంత శంకర ఇక ఓ నా గీడి దాకా ఎక్కడ తాగు అయ్యా చూసుకుంటూ పోతాడు నేను దొంగకోలు పట్టడం లాగా ఉన్నాను అయ్యింది ఎవరు ఆపుతలేరు బండి కూడా ఆపుతలేరు కదా ఎట్లా గతి ఏ ఈ నడుచుడు నాతో అయితే లేదు
ఎవరు అత్తలేరు. ఫోన్ పట్టుకో ఆటడు తిరుగుతాను ఏందే పుజ్జి అల్లుడు ఫోన్ చేసిండా ఆ నిన్న 10 సార్లు ఫోన్ చేసిండా బా 10 మిస్కాల్ ఉన్నాయి అది చూసి నేనే ఫోన్ చేసిన మరి ఏమంటాడు బిడ్డ అల్లుడు తీసుకపోను అత్తలేట్నా ఎప్పుడు వస్తావని అడిగింది కానీ తీసుకపోను వస్తాను ఒక మాట కూడా అనలేవా అరే పండగ చికెన్ రోలా తీసుకపోతానన్నా సోయలేదా అనే పిల్లలు యాది కత్తలేరు నువ్వు యాది కత్తలేవా ఇంకా ఎందుకు ఇట్లా చేస్తాను రబ్బుజ్జి పండగ ముందు మీకేమైనా లొల్లైందా ఏ లొల్లేం కాలేదు బాబు పండగ పోవడే వద్దన్నాడు ఆడి వీళ్ళన్నప్పుడు పండగ పోరా పండగ కద్దన్నాడు ఎట్లా మనిషి ఎట్లా మనిషి ఏమో అవ్వ ఆయన గట్లనే ఏం చేస్తాం ఇక సరేపో ఆ పంపత్తాది బిందాన్ని మంచులు కొంచాయి నిన్ను బియ్యం పెట్టుకో ఆకలి అవుతుంది పని అయిపోయినాక మళ్ళీ ఆనంది రాలే అక్కడ పని అవుతుంది అని ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా పని చెప్తాంది మా అవ్వ పని ప్రారంభం చేసింది ఇక పెడతానమ్మా పెడతా ఒక్కరోజు ఉంటే చుట్టం 2 రోజులు ఉంటే చుట్టం 4 రోజులు ఉంటే చుట్టం అయితే అదే 4 రోజులు పోయి 10 రోజులు రాకరే పోయి తీసుకునే పోకపోయే పని అంటే అట్లా ఉన్న పని చేసుకోకపోతే సరే అవ్వ మాగా పెడతా బియ్యం ఇక ఆయనకు ఫోన్ చేయాలి హలో ఏంది ఇగో నేను అత్తానా బియ్యం పెట్టుంచు బియ్యమా బియ్యం ఎక్కడి అగో మొన్న పండగ ముందే తెచ్చినావు కదా బియ్యం బస్తా మొగడ కూసారి మొత్తం తిన్నావా తినుడు కాదే బియ్యం అట్లనే ఉన్నాయి నువ్వేమో అప్పుడు పొద్దుగాల మాట్లాడినప్పుడు అత్తవా ఏం సంగతి అని అంటే చప్పుడు అయిపోతుంది ఇప్పుడేమో నేను అత్తానా బియ్యం పెట్టు అని అంటానే ఏందే ఇది ఎక్కడి కథ నేనేమో ఇక్కడిలా ఖచ్చితంగా మళ్ళీ నువ్వు నేను అత్తానా అంటావు నువ్వెక్కడికి వచ్చినావు మళ్ళీ తాళాల పోయి కూర్చున్నావా ఏ తాళాలా కాదు మీ ఇంటికి వచ్చినా ఇగో ఇంటికి వచ్చి చూడు ఇగో నేనే అత్తానా అయ్యో రానే వచ్చినావా ఏది అవ్వా ఆయన వచ్చినట్నే అయ్యో రానే వచ్చిండా ఏడే అల్లుడు ఏడి అల్లుడేడంటే అత్తమ్మ ఇగో రానే పడితే ఇంటి దగ్గర ఉండి అత్తానా అంత మంచి రాత్తమ్మ అంత మంచి అల్లుడు అంత మంచే ఇంటికాడ అంత మంచుకున్నారా ఏంది ఇంటికాడ అందరూ మంచుకున్నారా మీ బిడ్డ చికెన్ ఏరే పొలగాన్ ఇక్కడనే ఉండే మా అవ్వ పోయేమో తీర్థయాత్రలు పోయే మా అవ్వేమో దుబాయ్ పోయే ఈ ఇంటికాడనే అందరూ మంచుకున్నారా అంటే నేను ఎట్లా చెప్పాలి అత్తమ్మ ఇంటికాడ ఎవరిని అడుగుతారా నువ్వు ఎవరు మంచుకున్నారు అంటారు ఇంటి పక్క వాళ్ళు అయితే మంచిగా ఉన్నారు ఇంటి వెనుక వాళ్ళు మంచిగా ఉన్నారు ఇంటి ముందు వాళ్ళు మంచిగానే ఉన్నారు ఇక నువ్వు ఎవరిని అడిగినట్టు నాకు అర్థం కాలే అగో ఇదేం దలుడు అడుగుతున్నావు ఇట్లా అంటావు అడగకుండా అడగలేదంటావు ఎట్లయినా మాకు తంటాలే ఉంది నీతో మాకు ఆ గట్లనే అవ్వ గట్లనే ఆయనతో ఏం మాట్లాడినా అంతే ఏంది ఏం మాట్లాడినాక అంతేనా వరుసని ఏమంటారు నీ మాటకు అర్థం ఉంటుంది అందరికి అర్థం ఉంటుందా అత్తమ్మ నువ్వు అడిగిందా ఏమన్నా అర్థం ఉన్నదా ఏంది అత్తమ్మ నాకు అర్థం కాదు నువ్వు అడిగింది తప్పు అంటే కూడా తప్పేనా తప్పును తప్పనద్దా మీకు అన్నీ మీరు మాట్లాడింది బరాబరి ఏదైనా మీరు చేసింది బరాబరి బిడ్డను పిలుచుకున్నారు బతుకమ్మ పండుగ ఆడించుకున్నారు సప్పండి కొట్టి పిచ్చిళ్ళు బతుకమ్మ దగ్గర మరి అల్లుడిని పిలుద్దాం అల్లుడికి మందు పోద్దాం తాగబోద్దాం తినబెడదాం ఏం లేదు ఇంతే ఏమన్నా అంటే ఏదైనా అడిగితే తప్పు ఏదైనా మాట్లాడితే తప్పు ఏదైనా ఏం మాట్లాడినా మీ దగ్గర తప్పు అవుతుంది అత్తమ్మ గిన్ని రోజులు మీ బిడ్డని గిన్ని రోజులు ఉంచుకుంటారా నాకు అర్థం కాదు పంపారు తీసుకొచ్చుకున్న వాళ్ళు మళ్ళీ పంపారా బిడ్డ ఇంటికి వచ్చింది వచ్చిన వాళ్ళు మళ్ళీ నాకు పంపారా ఇంటికి పంపారా ఇటే ఉంచుకుంటారా ఇక్కడనే ఉంటుందా ఇక్కడనే ఉన్నదంటే మళ్ళీ పండుగకి వచ్చినప్పుడు తీసుకపోవా ఒక్కదాన్ని ఎట్లా పంపించాలి మామ లొల్లికైతే చిరు చిరు అని ఉరికెత్తానవు మంచుకున్నావా అని అడిగినావా పద్ధతేనా నీకు పద్ధతి ఉంటుందా అత్తగంతే నువ్వుగంతే మీ బిడ్డగంతేనా ఫస్ట్ ముందుగా అడగాల్సింది అడగవా మంచుకున్నావా వాళ్ళు మనకి ఏమైనా పంచాయతీ పెట్టుకున్నావా మనం లొల్లు పెట్టుకుంటానమ్మా నువ్వు మరి రానప్పుడు నువ్వు వచ్చి పంపించావా ఏంది మావా నాకు మాటలు మాట్లాడితే ఏమో ఫోన్ నువ్వేమో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావేమే నిన్న నిన్న మొన్న ఎప్పటి స్విచ్ ఆఫ్ వస్తుంది పొలం స్విచ్ ఆఫ్ అని అడుగుతావు పిల్లగాళ్ళకో ఫోను నా బిడ్డకో ఫోను కొనియవా కొనియకపోతే పొలగాళ్ళు ఆడి ఆడి స్విచ్ ఆఫ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అని అడుగుతావు ఇంకందరు కొనిస్తా నా దగ్గర ఊళ్ళ వాడి తిరుగుతానే పైసలని ఇక అందరు కొనుచ్చుకుంటూ తిరుగుతా ఏందత్తమ్మా ఇంకా నీ బిడ్డ కొనిచ్చునే ఎక్కువైతుంది ఇగో వర్షి ఒకటే ముచ్చట అత్తవా రావే అసలు అత్తవా ఇక్కడనే ఉంటావా చెప్పు అల్లుడు అదేమన్నా పద్ధతేనా వచ్చినావు తీసుకొని పోవాలి అత్తవా రావని కూడా అదేమన్నా పద్ధతేనా అగో నేను తీసుకుపోవాలని అత్త మీరు లొల్లి ఎత్తాలు మరి మీ కథ ఏందో మీ లక్ష్యం ఏదో నాకు అర్థమవుతలేదు అందుకనే అడుగుతానా తీసుకపో తీసుకపో ఏ మాలు కలిపే కలుపు నువ్వు అగో మామ మాలు కలుపు అంటావు నేను పండగకి నన్ను విలువలే అల్లుడిని విలువలే మంచి పండగ చేసుకున్నారు అయిపోయింది ఏదో పిలువలే పోయింది అని అనుకున్నాము మరి బిడ్డను తీసుకుపోవడానికి వచ్చినప్పుడు కూడా మరి అల్లుడు మరి ట్రాలుడు ఇన్ని మజ్జిలు లావు ఇన్ని ఉప్పు నీళ్ళు లావు కాలు కడుక్కో ఏమైనా నిందురా ఏమైనా అప్పాలు చేసినావు ఈ సత్తు చేసినావు సత్తుపిండి చేస్తారు ఆ సత్తుపిండి చేసినావు అది చేసినావు అని ఒక్క మాట అంటాలా అత్త ఇది పద్ధతేనా మామ ఇది పద్ధతేనా మీకు ఏందే మరి మీ అవయ్య ఇంతే నానే ఏందే ఏందే
అగో ఏమో కావన్నట్టు ఉన్నే అనే అల్లుడు పండుగ వెళ్ళి 10 రోజులు అయినాకుంటే ఇంకా అయ్యో అప్పాలు చేసుకున్నప్పుడు నెల రోజులు ఉంటాయి ఏం లేవంటాలు పెట్టకుండా పెట్టబోదు రావేరా నడువు ఇప్పుడు కదా ఈయన గిట్టే పంపిస్తారు అల్లుడు వచ్చినవన్నీ మరి అరుచుకుని లేదు తరుచుకుని లేదు కదా పంపించిన ఈయన గిట్టే కాలు కడుక్కోబడుకు లేదు గిట్ట అత్తగా తయారని నాకు పాడుబడి మధ్య ఏమనంటే నిల్చుడు చూస్తాను మీ పని మీరే కట్నమాలు కలబెట్టదు కావాలడా సిమెంట్ పని పెట్టుకుంది అందుకే మామ కోపానికి అత్తాడు అబ్బో మామ ఎప్పుడు కోపానికి అత్తాడు ఎందుకు రాడు మామకి ఏమంటే రయ్య రయ్యని కోపం వస్తుంది ఓ ఊగుతాడు 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 అయ్యో మా బాబుని మా బాబా పేర్లో పెడతాను ఓ పేర్లు ఏం పేర్లు పెడతానే ఉన్న పేరు తీసి వేరే పేరు పెడతానా గదే పేరు కదా ఉన్నది ఏమో బాగా అంటాను వాళ్ళుడు మేము అత్తే ఇంటికి అత్తే ఫోన్ చూసుకుంటుండే మంచాల పండుకున్నావు కనీసం మందలన్న మందలు చేయలే ఇప్పుడు అన్ని దెమ్మంటాను అంటే అల్లుడు మామ వేరు కదా మామ అత్తే కొంచెం అయ్యో ఉండాలే చూడాలే సపడగా మీరే వచ్చి మందులు చేయాలి నన్ను వచ్చి మా ఇంటికి వచ్చిన రోజు కూడా అల్లుడికి అంతే మామకి అంతేనా నేను అత్తే ఎట్లుండాలి ఎట్లా చూసుకోవాలి మహారాజులా చూసుకోవాలి మంచిగా చూసుకోవాలి అల్లుడికి కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి మీ కాళ్ళకు నీళ్ళు అన్న మీరు గడుకోరాదా మీరు ఎట్లా చూడాలి అల్లుడిని ఏంది అల్లుడు ఈ రోజులలో మామకాళ్ళనే మొక్కాలే అసలు పిల్లలే దొరుకుతలేరు అబ్బో మీరు ఇచ్చిల్లు పిల్ల కర్రే పిల్ల అని ఇక మామకాళ్ళు మొక్కాలి అత్తకాలు మొక్కాలి ఇంకా నయ్యం కింద మంటే బొర్రాలు అక్కడిక్కడ కట్టలేరు బాబో మీ కథ పెద్దనే ఉన్నది ఏమైందే వీళ్ళతో నాకు కాదు ఎప్పుడు వచ్చినా గిదే లోళ్ళకి ఇదే పంచాయతీ అత్తవా రావా ఇగో ఇప్పటిదాకా అత్తనున్నాయి అని ఇంకో 2 రోజులు అయినాక అత్త తీయరాదు ఇదేందే పుచ్చి పోవా ఏ పోబుద్ధి అయితే లేదవ్వా ఈ లొల్లి జరగంగా పోతే అక్కడికి పోయినాక మీ అబ్బి ఇట్లా అన్నది మీ బాబు ఇట్లా అన్నాడు అని ఎప్పటికీ కొల్పు పురాణం పెడతానే ఉంటాడు ఎక్కడెక్కడ సర్దు మణిగినాక 2 రోజులు అయినాక పోతా ఆహా అట్టడా అయితే నువ్వు ఒకటే నేను కూడా ఉంటా నేను అక్కడ పోయి ఏం చేస్తా నాకు అండుకుడు ఆ గంజులు తోముడు గీళ్ళు తోముడు ఆ బోలు తోముడు అంత అయితే లేదు ఆగులు ఉడతాను అందరు వచ్చి ముక్కు తేలేసుకుని ఓ అయ్యో బిచ్చపతి ఏంది బిచ్చపతి గిట్ట అద్వారం తయారైందా ఈ ఆకులు నువ్వు ఉడతానవా ఈ బోలు నువ్వు తోముతానవా అని ఒక్కొక్కరు అయ్యో అయ్యో ఆ ముక్కులలో ఏ జ్వరం పట్టుకుంటావు అంటాళ్ళు అయ్యో అల్లుడు ఇక్కడ నేను అందరున్నాగా దొంగతలేనా నువ్వు దొంగతనే తప్పైందా అల్లుడు అబ్బో మామ ఇక్కడ నీ చరిత్ర కూడా అంతేనా ఇంక అక్కడ మీ బిడ్డ లేకుండా నేను దొమ్ముతా ఇక్కడ నువ్వు అందరున్నా దొమ్ముతానమ్మా ఇక దొమ్మ నన్న దొమ్మ పిత్తరాళ్ళుడు ఏం చేస్తాం ఇక ఓహో అందుకనే మీ బిడ్డ ఇక్కడ ఉంటుంది అన్నట్టు నువ్వు మధ్య బోల్ దొమ్ముతావు ఇల్లు ఉడతావు ఆగిలి ఉడతావు అత్తేమో అండి పెడుతుంది ఇది కమ్మ తినుకుంటే ఇక్కడ కూర్చుంటాంది అంతేరానే అంతే అంతే నేను 2 రోజుల వరకు అత్తపో తీసుకుపోదామని వచ్చినా కాదే నువ్వు సపోర్ట్ చేయకుంటే మళ్ళీ ఇంట్లో పోతుంది అత్త ఇప్పుడు ఎట్లా పంపిస్తారా పంపించరా ఏమో అల్లుడు దానిస్తాం ఇవో ఈ డబ్బా తీసుకోపా ఈ మాలంతా ఖరాబ్ అవుతుంది అయ్యో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇక అత్తమ్మ ఇక నేను కూడా ఇక్కడనే ఉంటా వాళ్ళు వచ్చినాక తీసుకొని పోతాక అంతే ఇక ఉండు అల్లుడు ఉండు నాకు మాకు ఆ మాలు కలిపి అంటే అరికోసైతుంది నువ్వు ఉంటా నువ్వు ఇంత సాయం చేసినట్టు ఉంటుంది అబ్బో మాలు కలుపుడా నాకు రాదత్తమ్మ మరి ఏమున్నది మాలు కలిపేది మాలు కలపరాకపోవడం ఉన్నది మాలు కలుపుతాడు చూసి ఒక ఇట్లా బట్టి కలిపి అయిపోయాయి ఏమో మాలు కలిపి చూద్దామా కల్పాలుడు కలుపు సిమెంట్ పని కాగానే కొట్ర తాగేద్దాం అబ్బా కోటరా కలుపుతా కలుపుతా నేనే మొత్తం మాలు కలుపుతా గిట్టనేనా ఓ నీ కల్పుడు మిడక గద్దిక్కల కల్పుడు కల్పుడు కూడా రాదా గిట్ల కల్పుడు అయిపోయి గిట్ల ఇది కూడా సాధ్యమేనా అబ్బో పని వాళ్ళ కన్నా అధ్వానంగా తిడతాను అత్తమ్మ నేనేదో అత్తమ్మకి వెళ్ళి వేద్దాము మంచిగా ఇదంతా ఆసరేదా నేను అనుకుంటే నాకు కలిపాల్సినట్టు కలిపితే కలవదా ఏ జరగలు జరుగు జరుగు నీకు మాలు కలపాలి ఏం కలపరాదు ఆ పక్క కూసపో కూసమంటే మా కూసుంటా నాకు ఏమైనా కలపాలని చోక అయ్యో ఇక పని చేయమంటారని చేస్తారు అనుకున్నా మా కూర్చుంటా మామ అప్పటికైతే ఏమైనా కోటరు ఇద్దరు కలిసి తాగుదాం కమ్మగా పని చేస్తేనే కోటరు నే ఒక్కనే పని చేస్తాను కాబట్టి నే ఒక్కనే కమ్మగా తాగుతా తాగుపో నీ కోటరు పాడబడ ఆ కోటరు గురించి నడవంతా ఉందంగా అంత ఎత్తిపోతున్నాట అబ్బో ఆ సిమెంట్ కలపడద్దు ఆ తాగుడు ఇక్కడ సపరేట్ కూర్చుంటా కూసుంటే మా వాళ్ళు తిండి పెట్టారు ఏదో ఒకటి పని చేయ నన్ను ఎందుకు బుజ్జి గట్ల ఉత్తా కూసుంటానో ఏదో ఒక పని చేయకుండా అని రికామ్ లేకుండా ఏదో ఒక పని చెప్తానే ఉన్నారు మరి అట్లాంటి దాన్ని ఇక్కడ ఎందుకుంటారు మేము మన ఇంటికి సపరేట్ రాక అక్కడికి వస్తే అన్ని పనులు నేనే చేసుకోవాలి ఇక్కడ ఉంటే మా అవ్వలు కొన్ని పనులు అన్న చేస్తారు కొన్ని పనులు నేను చేస్తే అయిపోతుంది అందుకనే సరిపడు నేను పోయి అక్కడ చేసేదే ఉన్నది ఇక నువ్వు 2 రోజులు ఉంటే నేను 2 రోజులు ఇక్కడనే ఉంటా ఇద్దరం కలిసి ఇక్కడనే ఉందాం పటు కావాలంటే ఇక అత్తమ్మ చూసుకో రప్పు కూడా దండం పెట్టరా మామ కానీ కానీ పనులు కానీ ఇగో ఏం చేస్తారమ్మా అది మంచిగా రాకు పిల్లగా మేస్త్రి ఎటేటో చేస్తాడంత
ఇగ మంచిగా కింది మీద కంద మంచి చేయాలి సిమెంట్ గిలా మంచి కావాలి అల్లుడు ఆ మేస్త్రి నేవా నాకు మొన్న కావాలి ఇటకడ ఇటక కూడ కడతండట కడతండట ఇటక కూడ గట్ల కాదు గిట్ల కట్టవనరట అన్నదిగా ఇటక తీసి మీరే తీసిండట అవునా ఇంక నయం ముందే చెప్పిన అత్తమ్మ ఓ మేస్త్రి నువ్వు మంచి కడతాను అబ్బో చక్కదనాల కూడ కడతాను ఆ తూట్ల కూడ కట్టినా మంచిగా అనిపిస్తాంతి బాబు మంచుకునేది మంచుకునేది మేస్త్రి ఇంకా న్యాయమైంది బతికిపోయిన వాళ్ళుడు నిన్న అయితే కొట్టలే ఆ కొట్టలే మీరన్నా మంచిగా వెళ్ళి ఆ మాలు కలుపుకోవాలి ఇంక నయం ఆ మేస్త్రితో దెబ్బలు తింటే ఎట్టుండు మాలు కలుపులు మంచి కలుపుల్లి మీకు పని రాదు మన రాదు మాకు చెప్తాను వాళ్ళుడు మొన్న వాళ్ళు వచ్చి గిట్ల కాదు గత్త కలుపుకున్నారు కోపం వచ్చి అదే పార అందుకొని పెడలు పెడలు చంపిన సపరేట మా కూడా అదే డబ్బు అందుకొని సఫా తప చంపిండు అయ్యో అవునా అత్తమ్మ అయ్యో చెప్పినందుక పార అందుకొని కొడతారా ఓ మామైతే దెబ్బ పట్టి కొట్టినట్టు ఇంకా నయ్యం ఆయన మీరు అల్లుని కూడా కొడతారా నన్ను అయితే కొట్టారు కదా చేయలి చేయలి మంచి చేయాలి అల్లుడు కోపం ఎవరైనా కొట్టడే అయ్యో ఆగత్త మాగు నీకు అట్లా అంటలేను మీరు మంచిగానే చేస్తాను కానీ మీరు మంచిగానే చేస్తాను ఈ గతి ఏంది గతో గతో గతి ఈ రెండు రోజులు ఎట్లా గడవాలి రెండు రోజులు దాకా అది రానన్నది కథ ఏందో ఈ లక్షణమేందో నా బతికేందుకు ఇట్లా తయారైంది పాడుబడి అక్కడ ఏమైనా చెప్తే ఆయన పొరక పొరక దంపతారు కావచ్చు ఏ సపడే నోరు మూసుకొని కూర్చోవాలి